శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి చెప్పండి మేడం. గోపాలరావు గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే, ఉంటాను. డ్రైవర్ పోనీ.
ఎవరు మీరు? నీకు బాగా కావలసిన వాళ్ళం. డోంట్ మూవ్, కదలొద్దు. ఎన్నాళ్ళిలా నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉంటావు. జగన్ గారిని దెబ్బతీయడానికి మహేష్ కి ఎన్నో రకాలుగా హెల్ప్ చేశావు. ఇవన్నీ మీకెలా తెలుసు? మేము చెప్పేది మాత్రమే విను. జగన్ గారిని ఈ కేసు నుండి బయటికి తీసుకురావాలి. దానికి నీ సహకారం కావాలి. ఏమంటావు? వదలొద్దు, పదండి, పట్టుకోండి. హలో మేడం, భిక్షును టార్గెట్ చేశాం, ఫాలో చేశాం, కానీ మిస్ అయ్యాడు. షిట్, సారీ మేడం. సారీ అక్కర్లేదు, భిక్షు కావాలి, చేసేం ఇమ్మీడియట్లీ. అలాగే మేడం. ఏ రండ్రా. జగన్ గారిని దెబ్బతీయడానికి మహేష్ కి ఎన్నో రకాలుగా హెల్ప్ చేశావు.
జగన్ గారిని ఈ కేసు నుండి బయటికి తీసుకురావాలి. దానికి నీ సహకారం కావాలి. హలో మహేష్ గారు. ఎవరు? నేను భిక్షుని. భిక్షు? అవును. చెప్పు. మీతో కొన్ని మ్యాటర్స్ చెప్పాలి. అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. ఎక్కడున్నారు? నిఖిల్ హాస్పిటల్లో. సరే, నేను వస్తున్నా. Sure.